ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి, నా తలకాయ పోయినా సరే పెట్టా అని చెప్పిన నేను. 25,000 కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఇవ్వాల్సినాయి, అయినా పెట్టలే. ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయినరు. హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక దరికి రావాలి, పల్లెలు పచ్చబడాలి, రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగు మని మీ ఫోన్లు మోగుతుండే, ఇప్పుడు బ్యాంకులో వడులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుందిరా అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు, అంతే కదా? మీరందరు చూస్తున్నారు కదా, ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం అన్ని చేసుకుందాం, ఏం కానీ ఏం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం. రే ఆగురాబాయ్ ఆగో, రే ఆపా రాజశేఖరరెడ్డి, రే ఎవడాడు ఈ సభరా బాబు, ఇది మన సత్యసభ కాదు, ఇది ఎందుకు పిచ్చోళ్ళాడా? నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మాకు అధికారం రావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పుదాం, ఇష్టం నోటికి వచ్చింది చెప్పింది. ఇలా కొత్తగా మొదలుపెట్టిన దుకాణం ఒకటి కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో, సోషల్ మీడియాలో చూసిన నేను, వరికి పంటలకు కనీసం మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన 500 బోనస్ ఇయ్యారట. అంటే ఏమన్నట్టు ఎందుకు చెప్పిన మరి అన్నాడు, మద్దతు ధర రాలేదా? కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు వడ్లని కొనలేదా? డబ్బులు బ్యాంకులో వల్లేదా? మరి ఇవ్వాలి 20, ఏమైంది? అదే ఆఫీసర్లు కదా, అదే ప్రభుత్వ వ్యవస్థ కదా, అదే కలెక్టర్లు కదా, ఎక్కడికి పోయినరు, ఏం చేస్తున్నారు? మీ దొంగ మాటలతో నంగ